Hi friends, welcome to our channel Telugu Info Media. Prastamunna corona mutations tone chastamo brattamo telene paristhitulo manam unnam. Asali ee pandemic anedi eppudu antham avutundi, corona anedi eppudu manalni vidichipettundi, eppudu swechaga oopiri peelchukogalutam anedi ippatiki telene amsham. Okavaipu prapanchamlo ippatiki corona bayam poledu. Prastam mana bharatadeshamlo unna paristhitulu chuste ee nimshamlo em jarugutundo భయం కలగకమానదు. ఇలాంటి పరిస్థితిలో బిల్గేట్స్ మరొక భయంకరమైన నిజాన్ని చెప్పడం జరిగింది. 2 నెలల క్రితం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో 2 వైరస్లు అనేవి మానవాళిపై దాడికి సిద్ధంగా ఉన్నాయని, వాటిని ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉందా అనే అంశాన్ని తెలపడం జరిగింది. ఇక కరోనా గురించి బిల్గేట్స్ 2015లోని టెట్ టాక్లో ముందే చెప్పారా? అంటే ఈ విషయాన్ని ఆయన ముందే ప్రపంచానికి హెచ్చరించాడా? మరి ఆ విషయం అనేది ఆయనకు ఎలా తెలిసింది? కరోనాను మించి మరో 2 వైరస్లు మనపై దాడి చేస్తాయని మళ్ళీ 2 నెలల కింద ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కరోనా అనేది అసలు ఆ వైరస్ల ముందు ఎలాంటి ప్రభావం లేని వైరస్ అని, ఇక రాబోయే 2 వైరస్లు అనేవి ఎంత భయంకరంగా ఉంటాయంటే ఒక విధంగా బయోవార్గా పేర్కొనడం జరిగింది. ఆయన ఇలా ఎందుకు చెప్తున్నాడు? ఆయన చెప్పినవన్నీ అలా ఎలా నిజం అవుతున్నాయని మేధావులు సైతం తలలు పట్టుకుంటున్నారు. కరోనా కంటే 1000 రెట్లు శక్తివంతమైన వైరస్లు అనేవి రాబోతున్నాయా? ఇవి 3వ ప్రపంచ యుద్ధం కంటే అత్యంత భయంకరమైన పరిస్థితులను కలగజేస్తాయా? అంటే ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలీదు. కరోనా రోజురోజుకి తన రూపాన్ని మార్చుకుంటూ మరింత శక్తివంతంగా మారి ప్రజల ప్రాణాలను హరిస్తుంది. ఒకవైపు దీన్ని ఎదుర్కోవడంతోనే సతమతమవుతున్న మానవాళి, మరో 2 భయంకరమైన వైరస్లు దాడి చేయబోతున్నాయనే అంశాన్ని 2 నెలల క్రితం ఆయన ఇచ్చిన దెర్ ఇస్ టూ అనే ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలపడం జరిగింది. అయితే బిల్గేట్స్ గురించి ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది వచ్చింది. బిల్గేట్స్ మెలిండా గేట్స్ 27 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకొని విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. 27 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత బిల్గేట్స్ మెలిండా గేట్స్ ఒక జంటగా మేము ముందుకు వెళ్ళగలమని అనిపించడం లేదు అని వారు జారీ చేసిన ఒక ప్రకటనలో ఇద్దరు చెప్పారు. తమ విడాకుల గురించి ఇద్దరు ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన జారీ చేశారు. ఇందులో మా బంధం గురించి చాలా లోతుగా ఆలోచించుకున్న తర్వాతే మేము విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. గత 27 ఏళ్లుగా 3 ముగ్గురు పిల్లల్ని పెంచి పోషించాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యం, మెరుగైన జీవితాన్ని అందించే అద్భుతమైన సంస్థను స్థాపించామని, ఈ మిషన్ మీద మేము ఖచ్చితంగా మా నమ్మకాన్ని ఉంచుతాం. ఇక ముందు కూడా ఫౌండేషన్ కోసం పనిచేస్తూనే ఉంటాం. కానీ మా జీవితం తర్వాత దశలోకి ఒక జంటగా మేము ముందుకు వెళ్ళలేమని అనిపించిందని వారు తెలిపారు. ఇక మెలిండా 1980 దశకంలో టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయినప్పుడు బిల్గేట్స్ తొలిసారి ఆమెను కలిశాడు. వీరిద్దరూ కలిసి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై ఈ సంస్థ 100 కోట్లు పెట్టుబడులు పెడుతూ ఉంది. బిల్గేట్స్ అందరికీ తెలిసిన 3వ విలియం హెన్రీ గేట్స్ సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత. ప్రస్తుతం బిల్గేట్స్ ప్రపంచంలోనే 4వ అత్యంత ధనవంతుడు. 30 సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ స్థాపించి చరిత్రలో నిలిచిపోయిన బిల్గేట్స్ ఆ సంస్థ బాధ్యతల నుంచి తాను స్థాపించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్కు పూర్తికాలం వినియోగించే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్లో తన కార్యకలాపాలకు 2008 జూన్లో వీడ్కోలు పలికారు గేట్స్. కొత్త వ్యాక్సిన్లు కనుగొనే సంస్థలకు నిధులు సమకూర్చడం అనే కార్యకలాపాలపై తన దృష్టిని ఉంచారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మైక్రో ఫైనాన్స్ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. బిల్గేట్స్ 28 అక్టోబర్ 1955న వాషింగ్టన్ రాష్ట్రంలో సియేటల్లో ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు గణితం, సైన్స్లో చాలా ప్రతిభ చూపేవాడు. తన మిత్రుడు అల్లెల్తో కలిసి కంప్యూటర్ లాంగ్వేజ్ అయిన బేసిక్ నేర్చుకుని అందులో ప్రోగ్రామ్ రాయడం మొదలుపెట్టాడు. 14 ఏళ్ల వయసులో పాల్ అల్లెన్తో కలిసి ట్రాఫిక్ లెక్కించే ప్రాసెసర్కు సంబంధించిన ప్రోగ్రాములు రాసి అమ్మడం మొదలుపెట్టాడు. మొదటి 7 ఏళ్లకు $20,000 సంపాదించిన బిల్గేట్స్ వయసు 14 సంవత్సరాలు అని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఇక 1975లో MITS అనే మైక్రో కంప్యూటర్ సంస్థకి అవసరమైన సాఫ్ట్వేర్ తాము అందించగలమని బిల్గేట్స్ తెలిపి ఆ తర్వాత ఆ సంస్థ కార్యాలయంలో తమకు తెలిసినవి చూపించడంతో ఇద్దరితో ఆ సంస్థ ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. మొదట మైక్రోసాఫ్ట్ అని పేరు పెట్టిన ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ అన్న పేరును రిజిస్టర్ చేయించారు. MITS సంస్థ వారు బిల్గేట్స్ అందిస్తున్న బేసిక్ కోడ్ను ఉపయోగించడం మాత్రమే కాకుండా ఆ కోడును కాపీ కొట్టి
వాడుతుండని తెలిసిన బిల్గేట్స్ ఆ సంస్థతో భాగస్వామ్యం రద్దు చేసుకుని స్వతంత్రుడయ్యాడు. బిల్గేట్స్ 1980 వరకు సంస్థ యొక్క వ్యాపార వ్యవహారాలన్నీ చూసుకుంటూనే ప్రోగ్రాంలు రాసేవాడు. 5 ఏళ్ల పాటు కంపెనీలో ప్రతి వ్యక్తి రాసిన ప్రతి లైన్ పరిశీలించి మార్పులు చేసేవాడు. ఇక 1980లో ఐబీఎం సంస్థ వారు తాము తయారు చేయబోయే పర్సనల్ కంప్యూటర్లకు అవసరమైన బేసిక్ ఇంటర్ప్రిటర్ కోసం బిల్గేట్స్తో చర్చిస్తూ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కోసం వెతుకుతున్నట్టు తెలిపారు. అప్పుడు బిల్గేట్స్ తనకు తెలిసిన ఎస్సీపీ అనే సంస్థ తయారు చేసిన 86 DOS అనే ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ తీసుకుని ఐబీఎంకు అమ్మడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఎస్పీసీని కొని ఎంఎస్ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఐబీఎం సంస్థకు అందించేలా ఒప్పందం చేసుకున్నాడు. అప్పటి నుండి మైక్రోసాఫ్ట్ వెనుతిరిగి చూడలేదు. అంటే ఎంఎస్ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఘనత అనేది ఎస్సీపీ అనే సంస్థ తయారు చేసిందని అన్న విషయం చాలామందికి తెలియదు. దాన్ని బిల్గేట్స్ కొని ఐబీఎం సంస్థకు అమ్మాడు. అప్పటి నుండి మైక్రోసాఫ్ట్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. బిల్గేట్స్ దార్శనికత మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రపంచంలో పెద్ద సాఫ్ట్వేర్ సంస్థగా పేర్కొంది. విండోస్ రూపకల్పనతో సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని బిల్గేట్స్ తన హస్తగతం చేసుకున్నాడు. కంప్యూటర్లు, సర్వర్లు, ఇంటర్నెట్ ఇలా అన్ని ఆవిష్కరణలకు మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్పనిసరి అయ్యేలా చేసిన బిల్గేట్స్ తనకు ఈ రంగంలో పోటీ లేకుండా చేసుకున్నాడు. ఆ తర్వాత కాలంలోనే బిల్గేట్స్ మిలియనియర్ అయ్యాడు. బిల్గేట్స్ భార్య పేరు మిలిండా. వారికి 3 పిల్లలు. వాషింగ్టన్లో 5.15 ఎకరాల విశాలమైన ఎస్టేట్లో దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇల్లు వీరి నివాస స్థలం. ఇక 1999లో బిల్గేట్స్ ఆస్తి విలువ 101 బిలియన్లుగా చేరుకున్నప్పుడు అందరు బిల్గేట్స్కు మొట్టమొదటి సెంట్ బిలియనర్ అని పేర్కొన్నారు. ఆ తర్వాత 2006 వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాడు. కానీ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనవంతులు 4వ స్థానంలోకి వెళ్లడం అనేది జరిగింది. 2000 సంవత్సరంలో బిల్గేట్స్ తన భార్యతో కలిసి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ల వైపు తన దృష్టిని సారించాడు. ఇక మైక్రోసాఫ్ట్ సంస్థకు బిల్గేట్స్ 2020 మార్చి 14 రాజీనామా చేశారు. ఆ తర్వాత నుంచి తన పూర్తి సమయాన్ని సామాజిక కార్యక్రమాలకు కేటాయిస్తానని తెలిపి వ్యాక్సినేషన్ల తయారీపై దృష్టిని సారించడం జరిగింది. వివిధ సంస్థల యొక్క అనుబంధంతో బిల్ అండ్ మిలిండా గేట్స్ నిధులు సమకూరుస్తూ వ్యాక్సినేషన్లు రూపొందించడంలో నిమగ్నమయ్యారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి బిల్గేట్స్ మిలిండా గేట్స్ 27 ఏళ్ల వివాహ బంధం తెంచుకుని విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడం అనేది ఒక సంచలన అంశంగా మారింది. మరి ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.